చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు అలుగుటయే ఎరుంగని ఇటువంటి పద్యాలు తెలుగు నాట రాని వాడు అసలు లేనే లేడు. తిరుపతి వెంకట కవులు, చిలకపతి లక్ష్మీనరసింహ వంటి వారు అద్భుతమైన పద్యనాటకాలు రాశారు. వాటిని పరమాద్భుతంగా పోషించి జన బాహుళ్యంలోకి, నిరాక్షరాస్యంలోకి తీసుకెళ్లిన వాళ్ళు మహానటులు. ఎందరో మహానటులు ఈ తెలుగు నేలపై ఉన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణ పాత్రలో పీసపాటి నరసింహమూర్తి గారి స్థానం ఒక ప్రత్యేకమైనది, ఒక విశిష్టమైనది. పద్యాన్ని పాడాలా చదవాలా అంటే పద్యం పాడక్కర్లేదు చదవక్కర్లేదు, అరవకపోతే చాలు అంటూ చమత్కరిస్తూ శ్రీకృష్ణ పాత్రలో పండిత కవిగా తన ముద్ర వేసుకున్నవాడు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు. పాండవ ఉద్యోగ విజయాలతో పాటు గయోపాఖ్యానంలో కూడా ఆయన వేసిన పాత్రలు అద్భుతం. పద్య పఠనంలో, గద్య పఠనంలో, డైలాగ్ డెలివరీలో ప్రత్యేకమైన విశిష్టమైన తన బాణీని వేసుకుని ఎందరు కృష్ణులున్నా, ఎందరు పాత్రధారులున్నా తనొక్కరే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన నటుడుగా సమాంతరంగా నిలిచి తిరుపతి వెంకట కవులలో అగ్రజులు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి చేతుల మీద కూడా ఘన సత్కారం పొందిన వారు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు. కళాప్రపూర్ణుడు, నిజంగా కళాప్రపూర్ణుడు, నట ప్రపూర్ణుడు పీసపాటి. పండిత కవి పీసపాటి తను చదువుకున్న వేదం, తను అభ్యసించిన చదువులు, తను సాధన చేసిన నటన, తను పరిశీలించిన పాత్రలు, తన జ్ఞానం, తన పితృదేవతల సంస్కారం అంతా తన నటనలో పెట్టి విభిన్నంగా నిలిచాడు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు. పీసపాటి నట ఘనపాటి. ఈ సంవత్సరం వీరి శత జయంతి కూడా. తెలుగు నేల నరుతెలుగుదా పద్యనాటకాలు విరాజిల్లాలి, పండుగగా పద్యనాటకాలు జరగాలి. పద్యం తెలుగువాడి సొత్తు. భారతీయ భాషల్లో తెలుగు భాషను విశిష్టంగా నిలబెట్టింది ఈ పద్యమే. పల్లెల్లో పరికిణి కట్టుకొని పద్యం రెపరెపలాడింది. గొడ్ల కాపరి కూడా గొంతెత్తి పాడాడు. పద్యనాటకాలు పామరులను, పండితులను అలరించాయి. పద్యనాటక ప్రక్రియ పద్యనటులను, గాయకులను తయారు చేసింది. పద్యంపై మమకారం పెంచింది. పాండవ ఉద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర, రామాంజనేయత్వం మొదలైన పౌరాణిక నాటకాలు ప్రఖ్యాతమైనవి. వాటిని రచించిన కవులకు చిర యశస్సు రావడానికి ఇటువంటి మహానటులే కారణం. బలజేప లక్ష్మీకాంతం, గుర్రం జాషువా వీరందరూ కూడా పద్యనాటకాల ద్వారా జనబాహుళ్యానికి దగ్గరయ్యారు. దగ్గర చేసిన వారు మాధపతి వెంకటరామయ్య, ఈలపాటి రఘురామయ్య వంటి మహానటులు. వీరందరిది ఒక శైలిగాగా, పీసపాటి వారిది పూర్తిగా భిన్నమైన శైలి. ఇందరు మహాగాయకులు, మహానటుల మధ్య సంచరిస్తూనే తన ముద్ర వేసుకున్న ప్రతిభాశాలి పీసపాటి. పీసపాటి పద్యపఠనంలో సుదీర్ఘమైన రాగాలకు తావే లేదు. అర్థవంతంగా, భావస్ఫూర్తితో, ఔచిత్యభరితంగా చిన్నపాటి రాగాలతో పద్యాన్ని రసవంతం చేయడమే కేవలం పీసపాటి వాణి. అద్భుతమైన ఉచ్చారణతో, సమయోచిత పదజాలంతో, సందర్భశుద్ధితో సంభాషణలు ధాటిగా సాగిస్తూ నటనకు, పాత్రకు, సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చిన పండిత నటుడు పీసపాటి. తెలుగు పద్య యవనికపై ఇతనొక విప్లవం. అతనేమి అద్భుతమైన అందగాడు కాడు. సాధారణమైన శరీర ఆకృతి, వేషం వేసి స్టేజ్ ఎక్కేడా ఇక విరాట్ స్వరూపమే కనిపిస్తుంది. ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర అక్కడ సజీవంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ వంటి మహానటులు కూడా పీసపాటి వారి నాటకాలు ఎన్నింటినో చూశారు. ఎన్నోసార్లు ఉచిత రీతిన ఎన్టీఆర్ పీసపాటిని గౌరవించారు. ఎన్టీఆర్ ఈలపాటి రఘురామయ్యతో పాటు శ్రీకృష్ణ పాత్రధారిగా పీసపాటిని బాగా ఇష్టపడేవారు. పాండవ ఉద్యోగ విజయాల పోటీల్లో సర్వప్రథముడుగా నిలిచి చెలపిల్లతో సత్కారం పొందిన ఘనుడు పీసపాటి. మహాకవి, కవి సార్వభౌముడు విశ్వనాథ సత్యనారాయణ కూడా పీసపాటి అంటే చాలా ఇష్టం. టంకులు ప్రకాశం పంతులు కూడా వీరి నాటకాలను స్వయంగా చూసి వీరిని ఎంతగానో ప్రశంసించి సత్కరించారు. పీసపాటికి ప్రకాశం పంతులు గారు నటరాజ విగ్రహం కూడా బహుకరించి ఘనంగా సత్కరించారు. ఇందరు మహనీయుల ఆశీస్సులు పొందిన యోగం పీసపాటి సొత్తు. విజయనగరం జిల్లా
రాముడు వలస ఒక కుగ్రామంలో పుట్టాడు పీసపాటి నరసింహమూర్తి గారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక రైస్ మిల్లులో డ్రైవర్గా తన వృత్తిని ప్రారంభించి పౌరోహిత్యం చేసి నాటకాల్ని నటనని అలవాటు చేసుకొని అక్కడి నుంచి గోదావరి జిల్లాకు ప్రయాణమై అక్కడ పద్య పఠనం తెలుసుకొని తెనాలి ప్రాంతంకి వెళ్ళి ఇలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పల్లె పల్లెలో పట్టణంలో నగరంలో పద్యాన్ని పద్య నాటకాలను ప్రదర్శించి ఎందరికో పద్య నాటకం పట్ల ఆకర్షణ తేవటమే కాకుండా కవులను పండితులను విమర్శకులను సాహిత్యవేత్తలను కూడా తన పద్య పఠనంతో తన వైపు తిప్పుకున్న ఘనుడు పీసపాటి. తను చదివే పద్యాలకు మనసుమోలు రావటమే కాకుండా తను చెప్పే డైలాగులకు సంభాషణలకు కూడా మనసుమోలు వస్తాయి. మిగతా నటులకు పీసపాటి వారికి ఉన్న తేడా ఇదే. ఇంతటి భుజకీర్తులు పొందిన పీసపాటి జీవితం వడ్డించిన విస్తరి కాదు, కష్టాల కడలి ఈది జీవిత నాటకంలో పైకొచ్చాడు. వీరి సమీప బంధువు పెద్దిపొట్ట రామనాథం ఈయనకు వేదం నేర్పాడు. కాకినాడ ప్రాంతంలో కొంతకాలం పీసపాటి నివసించాడు. 18వ ఏటనే మొట్టమొదటగా ముఖాన్ని రంగు వేసుకున్నాడు. పద్య నాటకాల ద్వారా ప్రసిద్ధులైన పీసపాటి నాటక రంగంలో మరి ప్రారంభం సాంఘిక నాటకాలతో ప్రారంభమైంది. రంగూన్ రౌడీ అనే సాంఘిక నాటకంలో కృష్ణమూర్తి పాత్రతో మొట్టమొదటగా ముఖానికి రంగు వేసుకున్నాడు పీసపాటి. కాకినాడలో కిళాంబి కృష్ణమాచార్యుల దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ కూడా పొందారు. హార్మోనిపై పద్యాలు ఎలా పాడాలో సాధన చేశారు. మొట్టమొదటగా 1946లో తన 26వ ఏట తొలిసారిగా పాండవ ఉద్యోగ విజయాల నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు. అప్పటి నుండి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పద్య నాటకాలలో దశాబ్దాల పాటు వివిధ పాత్రల్లో విజృంభించాడు. గౌతమ బుద్ధ, లవకుశ, తారాశశాంకం, చింతామణి, ఆంధ్రశ్రీ, ఖిల్జీ రాజ్య పతనం మొదలైన అనేక నాటకాల్లో అద్భుతంగా నటించారు. ఆంధ్రశ్రీ నాటకంలో పీసపాటితో పాటు ప్రసిద్ధ నటి అంజలిదేవి కూడా నటించారు. తెలుగు పద్య నాటక రంగానికి పితామహులుగా చెప్పుకునే ధర్మవరపు రామకృష్ణమాచార్యుడు రచించిన చిత్ర నళీయం నాటకంలో బాహుకుని పాత్రలో పీసపాటి వారికి సాటి ఇంకొకరు లేనే లేరు. ముఖ్యంగా 27 పద్యాలతో కూడిన నక్షత్రమాల సంస్కృత సమాస భూయిష్టంగా ఉంటుంది. అటువంటి పద్యాలను ఏకబిగిన అలవోకగా చదివి అద్భుతంగా ఆ పాత్రలో జీవించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన మహాప్రతిభామూర్తి పీసపాటి. నక్షత్రకుడిగా, హరిశ్చంద్రుడిగా, అర్జునుడిగా, బిల్వమంగలుడిగా, భవానీ శంకరుడిగా, ప్రతాపరుద్రీయంలో చుకుమికిగా, పౌరాణిక సాంఘిక పద్య నాటకాలలో ఎన్నో వైవిధ్యభరతమైన పాత్రలు పోషించి రక్తి కట్టించిన కళాప్రపూర్ణుడు, నటప్రపూర్ణుడు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు. ఎన్ని పాత్రలు పోషించినా కృష్ణుడి పాత్రలోనే జగత్ ప్రసిద్ధి చెందాడు. ఏ పాత్ర ధరించినా ఆ పాత్రను విలక్షణంగా మలుచుకోవడం పీసపాటి ప్రత్యేకత. దేశమంతా తిరిగారు. ఎన్నో గౌరవాలు, సత్కారాలు, బిరుదులు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన కళాప్రపూర్ణ బిరుదుతో పీసపాటిని ఘనంగా సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సార్లు సంగీత నాటక అకాడమీ సభ్యత్వం ఇచ్చింది. తెలుగు రంగస్థలంలో శ్రీకృష్ణుడిగా పీసపాటికి సాటి పీసపాటి జీవిత చరమాంగం వరకు నటిస్తూనే ఉన్నారు. జీవన సంధ్యలో, కన్యాశుల్కంలో లుబ్ధావధాన్ని పాత్ర వేసి అందరినీ ఆశ్చర్యంలో ఉంచి వేశారు. 28 సెప్టెంబర్ 2007లో 87వ ఏట తన బతుకు పాత్ర ముగించారు. చివరి తుది శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. తెలుగు వారికి చెందిన పద్యానికి, పద్య నాటకాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన పీసపాటి తెలుగు పద్యం ఉన్నంతకాలం చిరంజీవిగా ఉంటారు. తెలుగు పద్య నటులలో ఏ ఒక్కరికి లభించని సౌభాగ్యము పీసపాటి నరసింహమూర్తి గారికి దక్కింది. అటు తిరుపతి వెంకట కవులతో సత్కారం పొందారు, ఇటు కొప్పరపు సోదర కవుల పేరున వెలసిన శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం స్థాపించిన మొట్టమొదటి పురస్కారం కూడా పీసపాటి వారికే దక్కింది. కొప్పరపు కవుల కళాపీఠం మొట్టమొదటి పురస్కారాన్ని 2003లో పీసపాటి గారికి ఇచ్చి పద్య సరస్వతికి ఆరతలిచ్చింది. తిరుపతి వెంకట కవులంటే ఎంత ఇష్టమో కొప్పరపు కవులున్నా
పీసపాటికి అంతే ఇష్టం. రాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాత్రి శైలి భద్రతాటంకము దరహాసరు చిధగధగ విలింగ త్రయ్యంత వేణి పద్మధురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కెంగేది రాచలిక క్రీడార్థ మెతరేది ప్రణవక్షరార్థ ఉపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగన వాహిని మహక్కణ పంక్తి ఒందే యటంచు విఘ్నపతి పూజన మునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఇది కొప్పరపు సోదర కవులు ఒక అవధానంలో ఆసులుగా చెప్పిన పద్యం. సూతుని చేతికి నుండురతి సూత కటత్రము పాలు ద్రావి ఆసూతుని అన్నమున్ కుడిచి సూత పునాంగనయందు నందనో రాతముగాంచి నేటికొక రాజకుమారుడనంచు తెల్ప నా చేతం సమ్మతించునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన ఇది తిరుపతి వెంకట కవులు రాసిన పాండవ ఉద్యోగ విజయంలో ఒక పద్యం. ఇటు నాటక పద్యాలు అటు అవధాన పద్యాలు తెలుగువారిని పద్యం వైపు ఆకర్షింపజేశాయి. తెలుగువాడి ఆస్తి పద్యం, అవధానం మన సంతకం. పీసపాటి నరసింహమూర్తి వంటి మహానటులు అద్భుతంగా పాత్రలు పోషించి వాటి ద్వారా మహాకవులకు స్థిరమైన యశస్సును తీసుకువచ్చారు. అటువంటి మహానటులకు ఎప్పుడు మనం ఆరాధనిస్తూ మన హృదయపీఠంపై నిలుపుకొని వారిని స్మరించుకుంటూ పద్యనాటకాలను, అవధానాలను, మహానటులను తలుచుకుందాం, కొలుచుకుందాం. నమస్కారం.